పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రేతో ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. దళిత డిక్లరేషన్ మాదిరిగా బీసీ డిక్లరేషన్ పెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్ను 34% నుండి 52%కు పెంచాలన్నారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పారు. ఇది కూడా చెప్పాము, కేంద్రంలో రాష్ట్రంలో రాష్ట్రం లోపల మీరు 10 లక్షలు బీసీ బంద్ ఇవ్వాలని కూడా పెట్టాము. నాకు మెయిన్ ఒకటే టార్గెట్, పార్లమెంటులో బీసీ బిల్లు పెడితే మేము అన్నిటికీ రాజీ పడతాం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టకపోతే ఎవరిని వదిలి, నేను పోయినా రాజ్యసభకు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి అన్ని పార్టీల మీద ఒత్తిది. తొందర లోపల బీహార్ పోతున్నా, నితీష్కి కలిసి తేజస్వి యాదవ్ కలిసి అక్కడ కూడా బీసీ బిల్లు ఒత్తిడి చేస్తున్నా. ఆ పార్టీకి కూడా కేజ్రీవాల్కి కలిసి బీసీ బిల్లు మీద ఒత్తిడి, మమతా బెనర్జీకి కలుస్తున్నా, స్టాలిన్ మద్రాసులో కలుస్తున్నా.